ప్రభుత్వ సేవలు పథకాలు అందించేందుకు గత ప్రభుత్వ పాలన టీడీపీ వాళ్ళైతే జన్మభూమి కమిటీల పేరిట వాళ్ళు చేస్తే, మనం పెట్టుకున్న ఈ రెండు వ్యవస్థల మధ్య, మన వ్యవస్థ, మన వాలంటీర్ల వ్యవస్థ, వాళ్ళ వ్యవస్థ, జన్మభూమి కమిటీల వ్యవస్థ, మన సచివాలయ వ్యవస్థకు అనుసంధానమై ప్రతి పేదవాడికి కూడా వారధిగా మన వాలంటీర్ వ్యవస్థ మధ్య, ఆ జన్మభూమి కమిటీల మధ్య తేడా ఏమిటి అనంటే, వారి కమిటీలు, వారి జన్మభూమి కమిటీలు దోపిడీ కోసం పుట్టాయి. మన వ్యవస్థలు, మన ప్రభుత్వము, మన మేనిఫెస్టో, మన నవరత్నాలు, మన ఎజెండా ప్రకారం సేవ చేయటానికి మన వ్యవస్థలు పుట్టాయి. మనం ఏర్పాటు చేసిన వ్యవస్థలు, ప్రతి గ్రామాన్ని కూడా, గ్రామంలోని బడిని, ఆసుపత్రిని మార్చాయి. తేడా గమనించి మనం అడుగుతా ఉన్నా, గతానికి ఇప్పటికీ మధ్య తేడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీరు గమనిస్తే ఈ గమనించిన ఈ తేడాను కళ్ళకు కట్టినట్టుగా మీ గ్రామంలో ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మకు మీరు చెప్పొచ్చు, ప్రతి అన్నతమ్ముడికి వివరించవచ్చు, ప్రతి రైతన్నకు చూపవచ్చు. అందుకే ఈ తేడాను గమనించమని కోరుతా ఉన్నా. మనం ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థలు ప్రతి గ్రామాన్ని కూడా, ఆ గ్రామంలోని బడిని, ఆ గ్రామంలోని ఆసుపత్రిని మార్చాయి. మనం ఏర్పాటు చేసిన ఆర్బీకే వ్యవస్థ ప్రతి గ్రామంలోని రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఆ రైతన్నకు కొండంత అండగా నిలబడతా ఉన్నాం గ్రామ స్థాయిలోనే. మనం ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థలు, ఈ వ్యవస్థల కారణంగా ఎక్కడా కూడా లంచాలు లేకుండా, ఎక్కడా కూడా వివక్ష లేకుండా 3000 రూపాయలు అవ్వ తాతల చేతుల్లో పొద్దున్నే చిక్కటి చిరునవ్వులతో, ఆదివారమైనా సరే, సెలవు దినమైనా సరే గుడ్ మార్నింగ్ చెబుతూ 3000 రూపాయలు ఇచ్చే పెన్షన్ కానివ్వండి, లేక ఇతర పౌర సేవలు కావాలండి కానివ్వండి, ఇవన్నీ కూడా ఈరోజు ఇంటికే డోర్ డెలివరీ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది అనంటే, ఇది మనము తీసుకొచ్చిన మార్పు వల్లే, మనం తీసుకొచ్చిన వ్యవస్థల వల్లే. మన సచివాలయాలు, వాటితో అనుసంధానమైన మన వాలంటీర్ల వ్యవస్థ, ఇంటింటి ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని మనం ఏర్పాటు చేసిన గ్రామ స్థాయిలోనే విలేజ్ క్లినిక్లు కానివ్వండి, ఇంటింటిని కూడా జల్లెడ పడుతూ ప్రతి పేదవాడికి కూడా వైద్యం కోసం అప్పులు పాలయ్యే పరిస్థితి ఉండకూడదు, ఆ వైద్యం వారికి ఇంటి వద్దే అందే కార్యక్రమం జరగాలి అని తపన తాపత్రయంతో వేస్తా ఉన్న ఆరోగ్య సురక్ష కానివ్వండి. ఎంత మారుమూల పల్లెల్లో ఉన్నా కూడా పేదలకు 77 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రను కని విని ఎరుగని ఆరోగ్య భరోసాను ఈరోజు మనం ఏర్పాటు చేస్తా చేసిన మన వ్యవస్థలు ఈరోజు గ్రామ స్థాయిలోనే ఇస్తా ఉన్నాయి, నమ్మకం ఇస్తా ఉన్నాయి, పేదవాడికి భరోసానిస్తా ఉన్నాయి. మనం చేసిన ఈ మంచిని అన్నింటికి, మనం చేసిన ఈ మంచి అన్నింటికీ భిన్నంగా గత జన్మభూమి కమిటీలు, వారి పార్టీ కార్యకర్తలు, వారి పార్టీ అభిమానులు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం అందించారు అని చూస్తే, 2019 జూన్లో మనం అధికారం చేపట్టక ముందు వరకు పరిస్థితి ఏమిటి, ప్రజలకు అందిస్తామన్న ప్రతి సేవలోనూ కూడా మార్పు గమనిస్తే అప్పుడు మనకు కనిపించేదేమిటి అనంటే, ప్రతి సేవకు
ప్రతి స్కీముకు అప్పటిలో ప్రతి పేదవాడు కూడా ఇచ్చుకోవాల్సింది లంచం లంచం లంచం. మనం అధికారంలోకి రాకమునుపు 2019కి మునుపు పరిస్థితి ఏమిటి, పాలన ఎలా ఉండేది అని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈ సేవ కావా, ఏ సేవ కావాలన్నా కూడా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ గ్రామాలలో ఆ రోజు ఏ సేవ కావాలన్నా కూడా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ వారాలు తరబడి నెలలు తరబడి తిరగాల్సిన దుస్థితి. మండల స్థాయికి జిల్లా స్థాయికి కాళ్ళు అడిగేలా తిరగాల్సిన పరిస్థితి. జన్మభూమి కమిటీలు సంతకాలు పెడితే తప్ప సిఫార్సులు ముందుకు జరగవు. జన్మభూమి కమిటీలకు లంచాలు ఇస్తే తప్ప అడుగులు ముందుకు పడవు. చివరిగా పెద్ద వయసులో ఉన్న అవ్వాతాతలు పెన్షన్ తీసుకోవాలన్నా కదలలేని స్థితిలో ఉన్న ఆ వికలాంగ సోదరులు ఆ అక్క చెల్లెమ్మలు పెన్షన్ అందుకోవాలన్నా రైతులకు ఎరువులు కావాలన్నా ఎండనక వాననక పెద్ద పెద్ద సేంతాడంత క్యూలల్లో నిలబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి. చంద్రబాబు పెట్టిన జన్మభూమి కమిటీల దుర్మార్గం వల్ల అర్హులైన పేదలకు పెన్షన్ దరఖాస్తు కావాలన్నా లంచం, రేషన్ కార్డు కావాలన్నా లంచం, ఇంటి మంజూరు కావాలన్నా లంచం, సబ్సిడీ మీద ఇచ్చే లోను ఆ సబ్సిడీలు సైతం ఇవ్వాలన్నా లంచం. పోనీ అందరికీ ఇస్తారా అని అంటే అది లేదు, ఇచ్చేది అరకొరా, అది వివక్షతో. చివరికి మరుగుదొడ్లు కావాలన్నా కూడా జన్మభూమి కమిటీల పాలన, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, ఎక్కడ చూసినా కూడా లంచం 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 లంచం. జన్మభూమి కమిటీల నుంచి మొదలెడితే చంద్రబాబు నాయుడు దాకా కూడా ఇదే కార్యక్రమం. ఒకవైపున లంచం తీసుకోవడం, మరోవైపున కులమని మతమని వర్గమని పార్టీ అని ఇవన్నీ చూసుకుని మనుషులను విభజించి పాలించారు. కాబట్టి వారు అర్హులకు కూడా ఎగ్గొట్టిన పరిస్థితులే కనిపించాయి.